కరోనా అనేది మళ్ళీ చాలా సీరియస్ అవుతుంది కాబట్టి దానికి కావాల్సిన ఒక కషాయం ప్రతి కరోనా టైంకి కూడా రెగ్యులర్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉండేది పసుపు అన్నిటికీ కూడా ఉపయోగపడేది సర్వరోగ నివారణ అంటారు పసుపుని చూసారు కదా కషాయం ఎలా ఆగిందో ఆకులు కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయ్ కొలగాని ముఖ్యంగా ఈ రోజమ్మ జస్ట్ ఇప్పుడే వాకింగ్కి వెళ్ళి వచ్చాను కరోనా గురించి చాలామంది చెప్తున్నారు దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం ఎనీవే రండి ఓకే అండి ఇందాక చెప్పిన విధంగా కరోనా అనేది మళ్ళీ చాలా సీరియస్ అవుతుంది కాబట్టి దానికి కావాల్సిన ఒక కషాయం ఇంట్లో మనం అందరూ చేసుకోగలిగేది చేసుకునే చేసుకోవచ్చు కూడా దానికి కావాల్సినవి ఏమేంటి అనేది ఇప్పుడు తీసుకుందాం ఒకసారి చెప్పాను కదా వామాక్ అని ఆ వామ్ కూడా కట్ చేసుకోవాలండి కొంచెం కషాయానికి మ్యాక్సిమం చూసుకోండి కట్ చేసేటప్పుడు ఆకులు పెద్దవి చిన్నవి ఉంటే చిన్నవి వదిలేస్తూ కొంచెం పెద్ద సైజ్ ఆకులు మాత్రం కోసుకోండి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయని కాదమ్మా ప్రత్యేకించి వామ్ ఉండాలని రూల్ ఏం లేదు తులసాకు ఇంపార్టెంట్ అంటారు దీనికి ఇప్ప పువ్వు అంటారు కదా దానికి సమానం దానికంటే కూడా ఎక్కువ ఔషధాలు కలిగింది అంటారు తులసాకు అనేది చూశారు కదా ఒక నాలుగు ఆకులు కోసుకున్నాం ఇలాగా అలా అలాగే ఇవన్నీ కూడా తులసి చెట్లే చూసారు కదా ఇవన్నీ కూడా తులసే మ్యాక్సిమం తులసి చెట్టు తులసి అమ్మవారు ఎప్పుడైతే మనం పెట్టామో ఇక్కడ చాలా తులసి ఆకులు వచ్చినాయి చూసారు కదా ఈ ప్లాంట్లో కూడా వచ్చింది తులసి తులసి చెట్టు మనీ ప్లాంట్లో ఆకులు కోసుకో ఈ ఇలా విడిగా వచ్చిన తులసమ్మకి ఎప్పుడైనా ఆకులు కోసుకోవచ్చు మనం తప్పే లేదు అమ్మవారి దగ్గర నుంచి ఏది తుంచకూడదు అంటారు తులసి కోటలో మనం ఎప్పుడైతే పెడతామో అమ్మవారిని దాన్ని టచ్ చేయకూడదు కానీ ఇలాగ సపరేట్గా వచ్చిన ప్లాంట్స్కి ఎప్పుడైనా ఆకులు కోసుకోవచ్చు అమ్మ తప్పే లేదు అసలు కొంతమంది కషాయం కాసుకోలేకపోయినా కూడా ఒక గుప్పడు తులసాకులు తీసుకుని నోట్లు వేసుకుని నవ్వినా కూడా చూపవు మంచి చాలా మంచిది ఆరోగ్యానికి ఈ కరోనాకి ఎంతకంటే మంచిది ఇంకా షుగర్ కంట్రోల్ చేస్తుంది అంటారు బీపీ కంట్రోల్ చేస్తుంది అంటారు తులసమ్మ తులసమ్మలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఫ్రీ మోషన్స్ కానీ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటుంది తులసాకులు పొద్దున్నే నవలగలిగితే పరగడుపున తులసాకులు నవలి కొంచెం హాట్ వాటర్ ఉంటే సరిపోతుంది చూసారు కదా కొంచెం కొంచెం అంటే ఏ రోజుకి ఆ రోజే కాబట్టి తీసుకున్నాం రండి ఎలా కావాలో చెప్తాను ఓకేనండి ఇప్పుడు మనకి కషాయానికి కావాల్సిన థింగ్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి తులసాకు వామాకు అంటారండి దీన్ని అలాగే చిన్న అల్లం ముక్క కొంచెం జీలకర్ర రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక నాలుగు లవంగాలు కొంచెం మిరియాలు అంటే ఘాటు ఎక్కువ తాకలిగితే కొంచెం కలుపుకోండి లేదు సుమారుగా కావాలనుకుంటే కొంచెం తీసుకోండి ఇంకొంచెం నాలుగైదు ఎక్కువైనా కూడా మిరియాలు తప్పలేదు మిరియాల కషాయం అంటారు కాబట్టి తప్పే లేదమ్మా ఇవి కావాల్సిన థింగ్స్ అంటే నా స్టైల్లో మన ఇంట్లో దొరికే థింగ్స్ తోటి నేను తయారు చేసుకుంటున్నా ప్రతి కరోనా టైంకి కూడా రెగ్యులర్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉండేది ఎవ్రీడే లేక పొద్దున్నే కాఫీ బదులు ఇదే కాఫీ టీలు ఎలా తాగుతాం ఎర్లీ మార్నింగ్ బెడ్ కాఫీ పెట్టి అన్నట్టుగా మార్నింగ్ ఏం కానీ ముందు కషాయం కాసి పెట్టేసేది ఇంట్లో ఎప్పుడు టీ కాఫీలు తాగాలనిపించినా డేకి వచ్చి ఫోర్ టైమ్స్ అలా తీసుకునేవాళ్ళం అందరం మా పిల్లలతో సహా ఎందుకంటే ఇంటి ఔషధం కాబట్టి ఇంట్లో మనం తయారు చేసుకునేది కాబట్టి ఇదేమి ఇంగ్లీష్ మెడిసిన్ కాదు ఇది అందరూ వాడాల్సిందే అందరూ వాడేది కూడా చాలా ఈజీగా ప్రతి విలేజ్ ఏంటి ఈ రోజు ఉన్న సిటీస్లో ఏంటి అందరూ అందరికీ అన్నీ అందుబాటులో ఉన్నాయి మనకి థింగ్స్ అన్ని కూడా పెద్ద విషయం కాదు వామకనేది దొరకదాము కానీ తులసాకు అనేది చోట్ల ఉంటుంది ఎనీవే ఇదండి మనం ప్రిపేర్ చేద్దాం వీటిని నూరుకోవటం కోసం అని చెప్పేసి మన దగ్గర చిన్న థింగ్ ఒకటి చూసారు కదా ఇది ఎలా చెప్పా ఒకసారి వాటర్ పెట్టేసాయి వాటర్ పెట్టేసుకోండి ఫస్ట్ బౌల్లో ఓకే వాటర్ పెట్టుకున్నాం ఇప్పుడు దాంట్లో అవి జీలకర్ర వేద్దామండి ఫస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలామంది అన్ని కలిపి వేసేస్తుంటారు ఇంకొక చిన్న విషయం అమ్మ అన్నీ కూడా ఈ రోజుల్లో మిక్సీ పెట్టేస్తున్నాం ప్రతిదానికి మిక్సీతో పౌడర్ చేసుకోవడం కానీ చట్నీలు కానీ పిండి కానీ అన్నిటికీ మిక్సీ వాడుతున్నాం మిక్సీ కంటే కూడా ఇప్పుడు చాలా చోట్ల అంటుంటాం మనం రోటి పచ్చడి అని ఎప్పుడైనా సరే మాన్యువల్గా చేసుకునేది చాలా చాలా టేస్ట్ కూడా చాలా మంచిది కూడా అది దాంట్లో ఏవి కూడా ఎక్కువ బయటికి వెళ్ళవంటారు మామూలుగా నాకు తెలిసినంత వరకు అందువల్ల ఇండివిజువల్గా అలా ప్రతిదీ నూరుకోవడానికి ట్రై చేయండి చిన్న చిన్న అందరి అందరిలలోనే ఉంటాయి రోలు రోకలున్నా పర్వాలేదు చిన్న చిన్న రోల్స్ ఉంటాయి ఆటలు పెట్టుకుని కొట్టుకోవచ్చు ప్రతి వస్తువును కూడా ఫస్ట్ నలగనివ్వండి పౌడర్లాగా అయిపోవాలి చక్కగా మెత్తగా పేస్ట్ లాగా అయినా కూడా ఇబ్బందే లేదు అసలు తప్పే లేదమ్మా ఎందుకంటే ఏదైనా మనం కషాయం తాగేదే కాబట్టి కొరగా హాఫ్గా హాఫ్గా ఉన్నా కూడా బాగుంటుంది లేదా ఫుల్ పౌడర్గా అయినా కూడా బాగుంటుంది కాబట్టి మాన్యువల్గా దంచుకోవడానికి ట్రై చేయండి అన్నీ వేసేస్తుంది ఇంకా మొత్తం మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క ఓన్లీ కరోనాకి భయపడైతే మాత్రం కాదమ్మా రోజు తాగితే కూడా చాలా చాలా మంచిది ఇది రోజు కానీ ఇంట్లో పెట్టుకోగలిగితే మనం ఏం చేస్తాం అంటే మనకేదైనా భయం అనిపించినప్పుడు అవన్నీ వాటికి సంబంధించినవి వండుకొని ఉంటాం తప్పు లేదు కాకపోతే రెగ్యులర్గా అయితే మాత్రం చాలా చాలా మంచిది చూసారు కదా పౌడర్ చేసింది ఇప్పుడే వాటిని పౌడర్ చేసుకుని వాటర్లో కలిపేసుకుందాం అండి అది ఎస్ ఇలాగ వాటర్ కాగుతుండంగానే మీరు ఈ పౌడర్ను కలుపుకోండి అలాగే అల్లం ఇప్పుడు అది చూడండి ఇక అల్లం కూడా ఏం చే దంచేసుకుందాం అది కూడా పేస్ట్ అక్కర్లేదు కానీ అంటారు కదా అర కూరగా అలాగే ఇంకొక విషయం చెప్పాలి మీకు పసుపు ఇంపార్టెంట్ అండి ఫస్ట్ థింగ్ పసుపు అన్నిటికీ కూడా ఉపయోగపడేది సర్వరోగ నివారణ అంటారు పసుపుని పసుపు కూడా కొంచెం కలుపుకుందాం అండి దీంట్లో వాటర్లో ఓకేనండి అల్లం పేస్టు చూస్తారు కదా పచ్చామురిచిగా ఇలాగ నూరుకోండి అది కూడా వాటర్లో మిక్స్ చేసుకోండి అన్నీ ఒకసారి తిప్పుకోండి నీట్గా ఓకేనండి ఇక మనం తెచ్చిన ఆకులు ఉన్నాయి కదా వీటిని కూడా ఒక్కసారి కడిగి కొంచెం డస్ట్ అది వస్తుందని చెప్పాను మీకు చాలాసార్లు ఒకసారి వాటర్లో కడుక్కొని దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు వాటర్కి అవుతుండే కదండి మొత్తం ఆ పడులన్నీ వేసాం కదా ఇప్పుడు ఆకులన్నీ కలిపి చక్కగా అలా ఉడకనివ్వండి అలాగే వామ్ ప్రతి వస్తువుని నీట్గా క్లీన్ చేసుకోవడం ఒక్కటి నేర్చుకోండి ఆటోమేటిక్గా అన్నీ అలా ప్రతి దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి మనకే అనిపిస్తుంటుంది నేను కూడా ఎక్కడో క్లాసెస్ తీసుకుని నేర్చుకున్నది కాదుగా కొంచెం కొంచెంగా ఎప్పుడైతే క్లీనింగ్ అని మొదలెట్టామో అన్నీ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా మనకి అన్నట్టు మనకే అనిపిస్తుంది వన్స్ ఏదైనా అలవాటు చేసుకున్నామంటే అదే అలవాట్లు ఉంటాం ఇక మనం దాని నుంచి బయటికి రావు ఎందుకంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం దాన్ని ఎప్పుడో ఇంతకుముందు చాలా మంది కడుక్కోకుండా వేసేస్తుంటారు చాలా చోట్ల చూశాను హోటల్స్లో కూడా చూసాను నేను చూడండి వాటర్లో వచ్చేసి చక్కగా మగ్గుతున్నప్పుడు వేసుకుంటే అదే మగ్గుతుంటాయి కొంచెం ఆకులు కట్ చేసుకోండి కట్ చేసుకోకపోయినా పర్లేదు ఇవి ఇలాగా ఇలాగా ఒక కొంచెం లో ఫ్లేమ్ పెట్టేద్దాం కొంచెం వాటర్ కాగిన తర్వాత ఇంకొంచెం పొంగులు వస్తున్నప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా మరగనివ్వండి ఈ ఆకులో ఉన్నవి కానీ అల్లంలో ఉంది కానీ మొత్తం ఎవ్రీథింగ్ వాటర్లోకి వచ్చేయాలి క్లియర్గా అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఎప్పుడైతే ఉడుకుతూ ఉంటుందో అది ఎలా కాగుతూ ఉంటుందో మనకి మొత్తం ఆ కషాయంలోకి దిగుద్ది అనమాట దాన్ని అప్పుడు కషాయం అంటారు చాలామంది ఏం చేస్తారు కంగారు కంగారుగా పెట్టేసుకుని వేసుకుని గబ వడగొట్టేసి తాగేస్తుంటారు దాంట్లో అంత ఇంపాక్ట్ ఉండదమ్మా ఎప్పుడైతే మనం దీన్ని మరగనేస్తామో ఇప్పుడు ఇంత వాటర్ పెట్టాం కదా అది అట్లీస్ట్ కొంచెం ఒక వన్ నుంచి అయినా కిందకి వెళ్ళాలి వాటరు వన్ ఇంచ్ కిందకి వెళ్ళి మరిగిందంటే మరగటం అంటారు కదా నీళ్ళనే మరిగిన తర్వాత ఆ టేస్ట్ వేరే ఆకులన్నీ కూడా మెల్ట్ అయిపోతే చక్కగా అసలు ఆకు అనేది కనిపించదు తర్వాత చాలామంది ఆకులన్నీ కనిపించేటట్టు ఆ కషాయాలు పెడుతుంటారు కానీ ఏది కనిపించకూడదు మనకి అసలు వడగొట్టక్కర్లా మనం అలాగే గ్లాస్లో పోసుకొని కప్పులో పోసుకొని తాగేచ్చు అలా చేసుకుందాం ముఖ్యంగా ఏంటంటే దీంట్లో సాల్ట్ కొంచెం కలుపుకోవాలి మనకి ఎంతవరకు అయితే కావాలంత వరకు అది దించే ముందు లైట్గా సాల్ట్ కలుపుకోండి ముందు కలుపుకోవచ్చు వెనక కలుపుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది లైట్గా ఎవరికి ఎంత ఇష్టమో సాల్ట్ చూసుకోండి ఉప్పు కారాలు అలా చూస్తాం కూరలో టేస్ట్ అలాగే చూసుకోండి చూసారు కదండి ఒక ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మరగనివ్వండి ఇందాటి చెప్పిన విధంగానే అది చూసారు కదా పొంగు వస్తుంది ఇలా మరుగుతూ ఉండాలి ఇది వాటర్లో మరుగుతూ ఉంటే మొత్తం ఆకులు ఏది కనిపించకూడదు అన్నీ కూడా బ్లాక్ కలర్లో మెల్ట్ అయిపోవాలి అవి అప్పుడు చాలా బాగుంటుంది అప్పుడు కషాయం కషాయంగా వాటర్లోకి అంతా కూడా దాంట్లో ఉన్న రసం అంటారు కదా అది మొత్తం దాంట్లో దిగి వాటర్లోకి చాలా బాగుంటుంది నేను చెప్పినట్టుగా ప్రతిరోజు ప్రతి వాళ్ళు చిన్నపిల్లలతో సహా తాగొచ్చేది ఒక ఫైవ్ ప్లస్ పిల్లలు ఫైవ్ లోపలకి ఇవ్వకండి కొంచెం ఎందుకంటే వాళ్ళకి మిరియాల పూడి అది ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు ఫైవ్ ప్లస్ ఎప్పుడైతే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి చదువుకోవడానికి వెళ్తాం మన స్కూల్కి ఆ రోజు నుంచి కూడా ఒక చిన్న గ్లాస్లో తాగవచ్చు నా కూతురు కూడా కరోనా వచ్చిన టైంలో కషాయం అంటే నాకు నచ్చలేదు డాడీ అనేది నేను అలవాటు చేసి తాగాలరా తల్లి మంచిది ఆరోగ్యానికి అని అప్పుడు చెప్పి నేర్పించి పిల్లలు కూడా ఈరోజుకి ఇష్టంగా తవ్వుతారు ఈరోజున ఇదేనే కాదు ఉగాది పండగకి వ్యాప్ పులుసు లాంటిది అన్నీ ఇష్టంగా తల అసలు మా అబ్బాయి అయితే నాలుగైదు గ్లాసులు తాగుతాడు చాలామందికి ఇష్టం ఉండదు అది చేదుగా ఉంటుందని వాడు ప్రత్యేకించి మా అందరికంటే ఎక్కువ తాగేది ఆడే ఇంకో గ్లాసు ఉందా ఇంకో గ్లాసు ఉందా ఇంకో గ్లాసు ఉందా అలా అలవాటు చేసుకుంటే మనకు అలవాటైపోద్ది ఏదైనా దీంట్లో చేదు కారాలు అనేది ఏమి చెప్పండి మన ఆరోగ్యానికి మంచిది పిల్లలకు కూడా పట్టించండి ఇంట్లో అందరూ తల కప్పు తాగండి కుదిరితే రెండు పూటలు తాగండి ఇంకా కుదిరితే మూడు పూటలు తీసుకోండి తప్పే లేదు దీనివల్ల ఇబ్బంది అయితే లేదు అలాగని చెప్పి మరీ పదిసార్లు తాగక్కర్లేదు ఒక టూ త్రీ టైమ్స్ తీసుకోవచ్చు తప్పులేదు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే ముందు ఒక కప్పు తీసుకోండి ఒక గ్లాసు నైట్ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఒక కప్పు తాగండి చాలా చాలా మంచిది రోజుకి ఒక్కసారి పెట్టుకోండి సరిపోతుంది ఓకే అండి మార్నింగ్ వాకింగ్కి వెళ్ళటం డే ఒక హాఫ్ అన్ అవర్ చాలు హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముఖ్యంగానమ్మా ఈ రోజున కరోనా కేసెస్ మళ్ళీ ఎక్కువైనాయి అని చెప్పేసి మనల్ని చాలామంది బాధపడుతున్నారు భయపెడుతున్నారు ముఖ్యంగా ఎప్పుడైతే మనకి భయం అనేది స్టార్ట్ అవుద్దో అప్పుడేది ఒక రోగలాగా బయటపడుతు ఇది ప్రత్యేకించి కరోనా అనేది ఆల్రెడీ ఒకసారి వచ్చి వెళ్ళిపోయింది ఇది ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు అప్పుడు ఫస్ట్లో మనం భయపడ్డాం తప్పితే తర్వాత తర్వాత అది ఈజీ అయిపోయింది అది కాకుండా ఈ రోజున కరోనా కేసెస్ అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పేసి తెలుసో తెలియకో చాలామంది భయపెడుతున్నారు ఆ భయం అనేది మనకెందుకు అసలు ఏం చేస్తుంది ఇది ఇప్పుడు అది కాకుండా శీతాకాలం ఇది వింటర్ సీజన్ ప్రతి వాళ్ళకి కాఫు కోళ్ళు ఉంటాయి కాఫు కోళ్ళు లైట్ ఫీవరు ప్రతి వాళ్ళకి వచ్చే టైం ఇది సీజన్ ఇది దీనికి భయపడిపోయి అయ్యో కరోనా వచ్చిందేమో కరోనా అనేది మనకున్న పెద్ద డిసీజ్ని మించింది అయితే మాత్రం కాదు ఆల్రెడీ తేల్చేసాం మనం ఎప్పుడో తేల్చేసాం ఒక టైంలో ఇదేదో పెద్ద ఇదిగా చేశారు తప్ప ఆ రోజున కూడా ఎక్కువ భయపడిన వాళ్ళు సిక్ అయ్యారు తప్పితే భయపడినోడు ఎప్పుడు కూడా ఫ్రీగా తిరుగుతూనే ఉన్నాడు ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎక్కువ ఎప్పుడైతే హెల్త్ మీద కాన్షియస్ ఎక్కువ అయిపోయి అమ్మో ఏదైపోయింది అమ్మో నాకేదైపోయింది నిజం చెప్పాలంటే ఈ రోజున వింటరు వింటర్ సీజన్ ఇది జస్ట్ కాపు కోల్డ్ వస్తే లైట్ ఫీవర్ వస్తే దానికే మనం భయపడిపోతే అలా చెప్పండి అందువల్ల నేను చెప్పేది ఏంటంటే దేనికి ఫస్ట్ భయపడకండి ఉంటే ఉండొచ్చు డిసీజ్ కరోనా అనేది ఉండొచ్చు మనకున్న వ్యాధుల్లో ఒక దగ్గు పడుసం జ్వరం మలేరియా లాంటి ఫీవర్స్ వస్తుంటాయి అలాంటి అట్లా ఇదొకటి అనుకుందాం అంతే ఒక టూ త్రీ డేస్ ఉంటుంది మహా అయితే కాపు కోల్డ్ మామూలుగా మనకు తగ్గుపరిచి పట్టిందంటే వన్ వీక్ పోదు వన్ వీక్ టెన్ డేస్ ఉంటుంది ఆ చీదుకుంటూనే కూర్చుంటారు చాలామంది దానివల్ల ఇంకెందుకు భయపడుతుంది దీనికి మనం చెప్పండి ముఖ్యంగా ఏంటంటే మంచి ఆహారం తీసుకోండి అంటే ఆహారం అంటే ఇప్పుడు డైట్లు చాలామంది చెప్తుంటారు చాలామంది డైట్లు చాలా రకరకాలుగా చెప్తుంటారు రకరకాలుగా మనం ఫాలో అవుతుంటాం అదేం కాదు చక్కగా మనకి ఇంట్లో వండిన ఆహారం వేడివేడిగా తినటం నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక్కటే చాలు పచ్చడి వేసుకు తిన్నా కూడా ఇబ్బందే లేదు చికెన్లు బటన్లు ఫిష్ తినాలని ఏం లేదు ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకుని బలంగా ఉండాలి అసలు మన దగ్గర పచ్చడి ఉన్న పచ్చడితోటి ఆ వేడి వేడిగా చక్కగా తింటూ నేర్చుకోండి ఫస్ట్ నేను చిన్నప్పుడు నా ఫస్ట్ లాగ నుంచి మ్యాక్సిమం నా వంటలు ఎప్పుడైతే పెట్టో మొదలు పెట్టానో ఆ రోజు నుంచి మీకు చెప్తున్నా వేడిగా తినాలి వేడిగా తింటే అసలు ఏ రోగం రాదంటారు ఫ్రిడ్జ్లోంచి తీసుకుని వేడి చేసుకొని తినటం కానీ అలాంటి మ్యాక్సిమం అవాయిడ్ చేసుకుంటే బెటర్ చాలామంది అవాయిడ్ చేయలేరు ఎందుకంటే ఎక్కువ మిగిలిపోతుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం మళ్ళీ మార్నింగ్ లేస్తాం వేడి చేసుకుంటాం తింటుంటాం అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం వేడిగా వేడిగా వండుకు తింటాం అలవాటు చేసుకోండి ఇంకోటి ఏంటంటే దేనికి కూడా భయపడకండి ఫస్ట్ తన భయమే తనకు శత్రువు అని ఎప్పుడో నా చిన్నప్పుడు చదువుకున్నా నేను ఎప్పుడు కూడా భయం ఎప్పుడైతే మనం ఎక్కువ భయం పడతామో అప్పుడే మనకు శత్రువు అయి కూర్చుంటుంది అది అది మనల్నే మింగేస్తుంది చిన్న ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న డిసీజ్ ఇది చెప్పాలంటే కరోనా అనేది ఎంతవరకు చెప్పిన ఎంత ఇది దగ్గు పడుస లాంటిది కాఫ్ కోల్డ్ అంటారు కదా సేమ్ జస్ట్ లైక్ అందువల్ల ముఖ్యంగా మనం చేయాల్సిన కొన్ని కొన్ని పనులు ఉన్నాయి దీనికి కషాయం చెప్పినట్టుగా కషాయం అలా కాయలో కూడా చూసారు ఏమే మన ఇంట్లో ఉన్న ఆకులు ఏమైతే ఉన్నాయి తులసి ఆకు కంపల్సరీ ఉంటుంది నా దగ్గర ఇంకోటి వామ్ ఆక్ అనేది ఉంది కాబట్టి కొంచెం వేయగలిగాను లేదనుకోండి వదిలేయండి అసలు ఇబ్బందే లేదు ఈ ఆకులో నుంచి వచ్చే జ్యూస్లో కూడా మనకి చాలా చాలా ఔషధాలు దొరుకుతాయి చెప్పాలంటే ప్రతి ఆకుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది నేను డాక్టర్ని కాదు చెప్పడానికి పాటించే తప్ప డాక్టర్ని అయితే కాదు కదా అందువల్ల మా మన దగ్గర ఉన్న లీవ్స్ కానీ ఒకవేళ ఆకులు దొరకలా చక్కగా నేను చెప్పినట్టుగా లవంగాలు బిర్యాలు దాల్చిన చెక్క జీలకర్ర కొంచెం అల్లం ముక్క ఇంకా కుదిరితే కొంచెం సొంటి ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు అల్లం లేదా సొంట్ ఉంది ఇంట్లో సొంటి కొంచెం యాడ్ చేసుకోండి మనకేంటంటే చిన్నప్పటి నుంచి చెప్తుంటారు అరే పిల్లలకి కొంచెం ఒంట్లో బాగలేదు కొంచెం మోషన్ అవ్వట్లేదు ఏదైనా అంటే చిన్నపిల్లలకి అరే కషాయం తాగే చిండ్ర పిల్లలకి అంటారు అది చిన్నప్పటి నుంచి నేను ఇంటూ వచ్చాను తాగుతూ పెరిగాను ముఖ్యంగా ఏదైనా మనకి భయం కలిగే విషయాలు వచ్చినప్పుడే ఏదైనా కరోనా వచ్చిందన్నారు వెంటనే కషాయాలని డాక్టర్ ట్రీట్మెంట్ అని మంచి ఆహారం అని ఈ టైంలో మంచి ఆహారం ఏంటి ఎప్పుడు మంచి ఆహారం తీసుకోండి మీరు ఈ టైం అనేది అసలు చాలా తప్పమ్మ ఏదో వస్తుంది ఏదో వచ్చేస్తుంది ఏదో ముంచుకుపోతుంది ఈరోజు మనం బలమైన ఆహారం తినాలి మంచి పోషకాలు ఉండాలి అసలు దీన్ని తట్టుకోవాలి దేని తట్టుకోవాలి మన జీవితాన్ని తట్టుకుని మనం పెరుగుతున్నాం లైఫ్ మించిన కష్ట సుఖాలు అనేవి ఎక్కడ ఉండవు అలాంటి లైఫ్నే మనం లీడ్ చేస్తున్నాం కష్ట సుఖాలతో కూడుకున్న లైఫ్నే టీడీ మనం లీడ్ చేస్తున్నప్పుడు ఆఫ్టర్ ఇది ఎంత డిసీజ్ చిన్నది కరోనా అనేది మన బాడీలో ఒక వింటర్కి అంతా దానివల్ల ఎవ్వరు భయపడకండి భయపడ్డారా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది జాగ్రత్త ఇంకోటి కషాయం ఒకటి ఈరోజు కరోనా వచ్చిందనే కాదు ప్రతిరోజు తాగటం తాగించటం నేర్పించండి పిల్లలకు కూడా పెద్దవాళ్ళు కూడా తాగండి చాలా చాలా మంచిది ప్రతిరోజు ఏదో కరోనా వచ్చిందని తాగటం ఏదో మలేరియా వచ్చిందని తాగటం అస్సలు కాదు అది ఈ కషాయం అనేది అన్ని సమయాల్లో అన్ని వేళల ఉపయోగపడేది మనకి హెల్త్ పరంగా కానీ అన్ని విధాల చాలా మంచిది అజీర్ణ శక్తి పెంచుద్ది బీపీ కంట్రోల్ చేస్తుంది బ్లడ్ ప్రెషర్ని షుగర్ కంట్రోల్ చేస్తుంది ఈ కషాయం అనేది చాలా ఉన్నాయి దాంట్లో దాంట్లో ఎందుకంటే పసుపు అన్నీ కలుపుతున్నాం పసుపు పసుపు ఎన్ని గుణాలు ఉన్నాయో మీకు తెలియందే ఉంది మంచి మంచి ఔషధ పోషకాలు ఉన్నది ఏంటంటే పసుపు ఫస్ట్ చెప్తాం పసుపు ఒకటి ఉల్లిపాయ ఒకటి చెప్తుంటాం మనం సరే ఎనీవే ఈ రోజున చాలా చోట్ల ఇన్ని కేసులు వచ్చినాయి అన్ని కేసులు వచ్చినాయి మళ్ళీ ఇది అయిపోయింది ఓ అడవుడి చేస్తున్నారు బయట నేను చూస్తున్నా ఈ వీడియో ప్రత్యేకించి మీకు ఎందుకు చెప్తున్నానంటే అసలు పట్టించుకోకండి దాన్ని ఇప్పటిదాకా రెగ్యులర్గా మన లైఫ్ని లీడ్ చేసుకుంటూ వచ్చాము అలాగే ఉండండి అంతే తప్పితే ప్రత్యేకించి కరోనా వాళ్ళకి వచ్చిందంటే ఎలాగొచ్చు ఎవరికీ కరోనా రాల కాఫు కోల్డ్ వచ్చింది ఫీవర్ వచ్చింది మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా వస్తే మనం దూరంగా పెట్టేస్తావా చెప్పండి మీరు మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా వస్తే మనం దూరంగా పెట్టేసి తలుపులు వేస్తాం ఏం ఆ రోజులు పోయినాయి బిగినింగ్లో భయపడ్డాం చేస్తాం అది మీరు సపరేట్ కూడా ఉండదు దూరంగా ఈ ఈరోజు అవసరం లేదు అది అందువల్ల మీరు ఎవరు భయపడకండి చక్కగా కషాయం నేను పెట్టినట్టుగా కాసుకోండి చక్కగా కషాయం తాగండి అందరూ పిల్లలకు ఒక చిన్న కప్పు ఇవ్వండి పెద్దవాళ్ళు కుదిరితే ఒక పెద్ద గ్లాసులో తీసుకోండి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కుదిరితే ఆఫ్టర్నూన్ అట్లీస్ట్ ఒక టూ టైమ్స్ అన్నా తీసుకోండి టూ టైమ్స్ తీసుకుంటే చాలా చాలా మంచిది ఒకవేళ కుదరకపోయినా కూడా వన్ టైం అనేది తీసుకోండి అమ్మా అవాయిడ్ మాత్రం చేయకండి కషాయం అనేది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే అమ్మా ఇప్పుడు శీతాకాలం వచ్చింది కదా అరుగుదల తగ్గుద్ది ఈ చలికి గబుక్కు డైజెషన్ ప్రాబ్లం వస్తుంది ఎవరికైనా వస్తుంది ఎలాంటి వాళ్ళకైనా సమ్మర్లో తిన్నంతగా వింటర్లో తినలేము మనం ఎందుకంటే సమ్మర్లో వచ్చేసి మనం ఏది తిన్నా కూడా డైజెషన్ అయిపోద్ది ఈ వింటర్కి వస్తారంటే ఈ చలికి డైజెషన్ ప్రాబ్లం అనేది అందరికీ ఉంటుంది ఎలాంటి పెద్ద ఆరోగ్యం వచ్చే ప్రాబ్లం ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం ఫస్ట్ దాని తర్వాత అన్నీ అందువల్ల ఏంటంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి ఒక్కోసారి అరగదు ఒకసారి తిప్పుతున్నట్టు ఉంటుంది ఇవన్నీ కూడా పోవాలంటే కషాయం ఇంపార్టెంట్ కషాయం తీసుకున్నారు ఇక దానికి గురించి ఒకసారి పెద్దవాళ్ళు కనుక్కోండి లేదా బుక్స్ చదవండి ఈ రోజున గూగుల్లో మనం కొడితే రాందే ఉందో చెప్పండి ప్రతిదీ కూడా ఓపెన్ అయిపోతుంది వాట్ ఈజ్ వాట్ అంటే అసలు ఏంటి దేనికి ఏది కావాలి ఒక మెడిసిన్ దగ్గర నుంచి ఒక మనిషి తీసుకునే పోషకాల దగ్గర నుంచి ఏది ఎలా ఓడాలనే దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చెప్పుకుంటూ పోతాను చాలా వచ్చేసినాయి మనకి ఈ రోజున చెప్పాలంటే ట్యూషన్ కూడా అక్కర్లే పిల్లలకి మొత్తం గూగుల్లోనే వచ్చేస్తుంది ఏదైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్ క్వశ్చన్ కొట్టామంటే ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు అంత డెవలప్ అయింది కాబట్టి దేనికి భయపడాల్సింది లేదు ఇబ్బంది పడాల్సింది లేదు మార్నింగ్ మాత్రం లేకంగానే మనకి ఎలాగ టైం ఉంటుంది మార్నింగ్ నేను కొంచెం చలిగా ఉంది కాబట్టి కొంచెం లేట్ అయింది వెళ్ళేసరికి నాకు సిక్స్ థర్టీ అలాగే అయిపోయింది వాకింగ్కి వెళ్ళేసరికి మా లాన్లోనే వాకింగ్ చేస్తుంటాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే చేస్తానమ్మా అదే బయటికి వెళ్తే మాత్రం ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ మీ వదిలి కూడా తిరిగింది వాకింగ్ చేసింది తను మళ్ళీ ఇంటి దగ్గర ఉందని చెప్పేసి ఇంట్లోకి వచ్చి పక్కనే కదా లాన్ అంతా నాది ముందు ఉండే లానే కాబట్టి ఇబ్బంది లేదు ఎనీవే ఎవరు భయపడకండి దయచేసి చెప్తున్నాను చాలా సింపుల్ థింగ్ పిల్లల్ని భయపెట్టకండి హ్యాపీగా స్కూల్స్కి పంపించండి వాళ్ళ ఇష్టమైన ఫుడ్ వాళ్ళకు వండి పెడుతుండండి కాకపోతే అంటే ప్రత్యేకించి మనం తీసుకోవాల్సిన కొన్ని మనం తీసుకోవాల్సిన కొన్ని కొన్ని ఉంటే విషయాలు మాస్క్ ధరించండి ఫస్ట్ అది ఈ రోజు ఉంది కాదమ్మ కరోనా వచ్చిందని మాస్క్ కాదు ఎప్పటి నుంచో చూసేవాడిని ఏంటి ఇళ్ళు మాస్క్ పెట్టుకున్నారు ఎందువల్లనే నాకే డౌట్ వచ్చేది చాలామంది ఫ్రెండ్స్ని అడిగేవాడి ఇంటర్ ఏమి లేకుండా కారణం లేకుండా మాస్కులు పెట్టి తిరుగుతున్నారంటే అంటే ఏంటంటే వెదర్లో పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఆ పొల్యూషన్ నుంచి తప్పించుకోవడం కోసం మాస్క్ పెట్టుకుంటాం సేమ్ ఈ రోజున కూడా అంతే వెదర్లో ఒక చిన్న డిసీజ్ అనేది ఒక వచ్చింది కాబట్టి ఒక బ్యాక్టీరియా అనేది ఫామ్ అయింది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసం మాస్కే అంతే తప్పితే మాస్క్ పెట్టుకుంటే కరోనా తగ్గిపోతే కరోనా అనేది కాదు అసలు ఏది రాదు మనకి ఒక్కోసారి వెదరు సహకరించకపోతే ఫీవర్ వస్తుంటుంది రకరకాలే వచ్చేస్తుంటాయి తప్పనిసరి అందరం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం అందువల్ల దేనికి భయపడకండి పాటించాల్సిన మాత్రం పాటించండి మాస్క్ ఒకటి వాడండి ఇలాగే నేను చెప్పిన విధంగా కషాయం పెట్టుకోండి పొద్దున్నే కొంచెం కాఫీ టీలకి అవాయిడ్ చేసుకోండి లేదు ఇందాక చెప్పినట్టుగా నేను కషాయం పెట్టుకోవడానికి నాకు కుదరట్లేదు అన్నయ్య మా దగ్గర అన్ని థింగ్స్ దొరకట్లేదు ఆకులు దొరకట్లేదు ఏం అక్కర్లేదు ఇంట్లో ఉన్నది వేపాకులు ఒక నాలుగు వ్యాపాకులు నవలండి లేత చిగురు అంటారు కదా దాన్ని ఒక నాలుగు వ్యాపాకులు నవలేసి హాట్ వాటర్ కొంచెం తాగండి సూప్ నెంబర్ నింబవ లేదు చిన్న అల్లం ముక్క తీసుకోండి నవ్విలేసి చక్కగా హాట్ వాటర్ తీసుకోండి సూప్ అది అంతకంటే లేదు ధనియాలు కొంచెం తీసుకోండి నవ్వలండి వాటర్ తాగండి వేడి నీళ్ళు సరిపోతుంది జీలకర్ర నవ్వలండి మెంతులు నవ్వలండి చాలామందికి అజీర్తి ప్రాబ్లం వస్తే మెంతులు తినిపిస్తుంటారు అన్నిట్లోనూ ఔషధ గుణాలు లేదంటూ ఏదీ లేదు ఆ దేవుడు సృష్టించిన ప్రతి దాంట్లో కూడా ఆయన సృష్టి అంటే తెలియదే ఉంది ఉపయోగపడే తప్పితే ఉపయోగం లేదంటూ ఏదీ లేదు ఈ రోజులో మనకు అన్నీ ఉపయోగపడేవి సృష్టిలో ఒక్కొక్కళ్ళు దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం అంత తప్పించి అయితే మాత్రం లేవు అందువల్ల నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరు భయపడకోకుండా నీట్గా ఎలా ఎంతవరకు ఉండాలి హ్యాండ్స్ వాష్ చేసుకోండి బయట నుంచి కొన్ని థింగ్స్ తెచ్చుకుంటుంటాం మనం వెజిటబుల్స్ అని మిల్క్ ప్యాకెట్స్ అని కొన్ని కొన్ని థింగ్స్ ఏదైతే వస్తాయో మ్యాక్సిమం పంపు కింద పెట్టుకోండి కడుక్కోండి ఒకసారి వాటిని స్టోర్ చేసుకోండి నీట్గా అది మీకు ఫస్ట్ నుంచి చెప్పా నేను డస్ట్ వస్తుంటుంది వెదర్లు మన వచ్చే గారిలో నుంచి ఆ డస్ట్ నుంచి బయటపడటం కోసం క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ అని మీకు చాలాసార్లు చెప్పాయి ఈ కరోనా అనేది ఈ సెకండ్ టైం రాకముందు నుంచి కూడా నేను మీతో చెప్తూనే ఉన్నాను నీట్నెస్ అనేది ఇంపార్టెంట్ నీట్నెస్ ఉంటే ఏది కూడా మన దగ్గరికి రాదు నీట్నెస్ ఎప్పుడైతే మనం మర్చిపోతామో లేనిపోయిన దగ్గులు తుమ్ములు రకరకాల ఇక ఇంకా ఎక్కువైతే ఫీవరు అలాంటివి వస్తుంటాయి అంతే తప్పితే పాటికి మనం నీట్గా ఉండటం అంటే మాత్రం పరిశుభ్రంగా శుభ్రం పరిశుభ్రం అంటారు కదా ఎప్పుడైతే నీట్గా ఉంటామో ఆ రోజున ఏది దరిచేరు మనకి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను కాదంటే మీరు ట్రై చేయండి రోజు నీట్గా ఉండండి చక్కగా ఉతికిన బట్టలు కట్టుకోండి చక్కగా రెండు పూటల స్నానం చేయండి ఆ ఒంటి మీద ఉన్న డస్ట్ అంతా పోనివ్వండి మంచిగా నైట్ వచ్చిన తర్వాత కూడా చాలామంది బతికిస్తుంటారు స్నానం ఏం చేస్తాం లేదా నాకే అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు సాయంత్రం రాగానే స్నానం ఎంత చేయాలంటే పొద్దున్నే మనం వర్క్ చేసి వర్క్ చేసి మార్నింగ్ ఎలాగో స్నానం చేసి వెళ్తాం చెమట పట్టేస్తుంటుంది ఉళ్ళంతా అది అలాంటప్పుడు మీకు సైన్స్లో వస్తుంది ఈ రంధ్రాలు అంటారు మన ఇవి చెమట పట్టేటప్పుడు వచ్చే చెమట అంతా పూడిగిపోయి అది డ్రై అయిపోయి ఒక రకంగా ఇది అయిపోయి బాడీలో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎలాంటి బ్యాడ్ బ్యాక్టీరియా లాంటిది ఇంకా లోపల లోపలే మనకి లేనిపోయిన ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి లైట్గా ఇచ్చింగ్ లాంటిది దురద లాంటివి రావడం ఇలా సోభనే థింగ్స్ అనమాట ఇక అందువల్ల ఏంటంటే సాయంత్రం కూడా రాగానే ఒకసారి ఫ్రెష్గా సాయం చేశారంటే చక్కగా భోంచు తిన్న తిండి అరుగుద్ది మంచి నిద్ర పడుతుంది అన్నీ తెలిసినవే కాకపోతే మనం పట్టించుకోం ఏముందిలే ఏం వద్దులే అనుకుంటాం చాలా తప్పమది మన ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ పక్కన వాళ్ళకే చెబుదాం మనం పాటిద్దాం ఆరోగ్యాన్ని మించింది ఈ రోజుల్లో ఏది లేదంటారు నిజంగానే అలాగని చెప్పేసి నేను ఆరోగ్యంగా ఉన్నానంటే నాది ఒక్కోసారి ఎఫెక్ట్ అవుతుంటా చిన్న చిన్న సి అప్పుడప్పుడు సిక్ అవుతుంటారు ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే బిజీ షెడ్యూల్ టైం అంది మన ఈ రోజున మన లైఫ్ అనేది చాలా బిజీ బిజీగా ఉంటుంది సరే అని చెప్పేసి అన్నీ మర్చిపోయి కూర్చుందామంటే మళ్ళీ ఏదో భవిష్యత్తు గుర్తొస్తుంటుంది పిల్లలకి ఏం చేయాలి మనం ఏం చేయాలి ఎల్లుండి ఏం చేయాలి రకరకాలుగా ఇక డిస్టర్బెన్స్ అనేది మనిషికి ఒకప్పుడు కొంచెం తక్కువ లేనప్పుడు లేనిదంటూ లేదు నాకు తెలిసి కొన్ని సంవత్సరాలుగా రాముడు కాలం నుంచి కృష్ణుడి కాలం నుంచి నాకు కొన్ని జీసస్ కాలం నుంచి క్రీస్తు పూర్వం నుంచి కూడా టెన్షన్ లేని మనిషి ఆలోచన లేని మనిషి ఎవ్వడూ లేడమ్మా అందరికీ ఆలోచనలు ఉంటాయి అందరికీ కష్టాలు ఉంటాయి అందరికీ సుఖాలు ఉంటాయి ఇది ఈ రోజున కొత్తగా మనం అనుకునేది కాదు క్రియేట్ చేసుకునేది కాదు ఇది ఫస్ట్ నుంచి వచ్చినాయి కాబట్టి అది ఈ రోజున కొంచెం ఎక్కువైనాయి అంతే తప్పితే ప్రతి మనిషికి ఉన్నది అది ఎప్పుడూ కూడా ఇంతేనమ్మా నథింగ్ అనమాట మనం ఏది సీరియస్ అనుకుంటే అది సీరియస్ ఏది సింపుల్ అనుకుంటే అది సింపుల్ ఈజీ అంతా కూడా మనలో ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న కరోనా లాంటివి ఇలాంటి చిన్న చిన్న డిసీజులు వస్తుంటే పోతుంటే వస్తుంటే పోతుంటే ఈ అసలు పట్టించకూడదు మన మనుషులకే కాదమ్మా జంతువులు కూడా వస్తాయి యానిమల్స్కి ఇంకొక పెద్ద విషయం చెట్లకు కూడా వస్తుంది చెట్లకు కూడా ఏదో ఏదో పాకి వచ్చిందంటారు కదా ఆకులన్నీ నిండిపోతుంటాయి దానికి కూడా పురుగు పడుతుంటుంది చెట్లకి అసలు ఒక డిసీజ్ లేని ప్రాణి ఒక జీవి ఒక చెట్టు కానీ ఒక పుట్ట కానీ ఒక పుట్ట ఉంటుంది ఒక్కొక్కసారి పాడైపోద్ది డ్రై అయిపోద్ది కొన్ని పొట్లు చూస్తేనేమో కలకల్లాడుతుంటాయి మట్టితో వచ్చిన పొట్టు కూడా కలకల్లాడుతుంటుంది కొన్ని చోట్ల ఎండిపోయి డ్రై అయిపోతుంది ఏంటంటే ఇక అది ఇంగ్లీష్లో చెప్పే వాడి డిసీజ్ అంటాం వాటిని అంతే చాలా వస్తుంటాయి పోతుంటాయి మన సృష్టిలో ఏదైతే ఉందో అన్నిటికీ వస్తే అన్నీ పోతుంటాయి ఒకప్పుడు ఆయుర్వేదం ఎక్కువ ఉండేది తర్వాత తర్వాత కాలంలో ఇంగ్లీష్ మెడిసిన్ ఎప్పుడైతే వచ్చిందో మనం ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్తున్నాం ఏది తప్పు కాదమ్మా ఏది నమ్మేవాళ్ళు అది నమ్మండి ఇంగ్లీష్ మెడిసిన్ ఉంది ఆయుర్వేదం ఉంది ఇంకోటి రకరకాల ఆయుర్వేద దానికి సంబంధించినవి చాలా వచ్చినాయి ఎవరికి ఏది ఇష్టమో అది వాడుకోండి ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం దేనికి కూడా ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజున ఈ ప్రోగ్రామ్ చేస్తే కరోనా గురించి చాలామంది భయపడుతున్నారంట అస్సలు భయపడద్దు చక్కగా వాకింగ్ చేసుకొని పొద్దున్నే లెగండి మ్యాక్సిమం మార్నింగ్ కుదరలేదా ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక ఒక హాఫ్ అన్ అవర్ చేయండి ఆ కొంచెం స్వెట్ వెళ్ళాలి కొంచెం స్వెట్ వెళ్ళగలిగితే మాత్రం చాలు సమ్మర్ అనుకోండి చెప్పక్కర్లే ఊరికైనా కూర్చున్నా కూడా స్వెట్టింగ్ అయిపోతుంటుంది బట్ వింటర్ కాబట్టి చెప్తున్నా ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేస్తామంటే ఆటోమేటిక్గా లైట్ స్వెట్ వస్తుంది అది చాలు మనకి హ్యాపీ కొంచెం హెల్దీ స్నానం చేస్తాం హ్యాపీగా మన వర్క్లోకి మనం వెళ్ళిపోతాం ఎనీవే భయపడకండి అన్నయ్య చెప్పేది ఎప్పుడు నిజం మీ అందరికీ తెలుసు ఆ విషయం నాకు తెలిసినంత వరకు నేను కషాయం పెట్టుకున్నా చాలామంది చాలా రకరకాలుగా కషాయాలు పెట్టుకుంటారు తప్పే లేదమ్మా ఏదైనా ఒకటే మీకు తెలిసిన విధంగా కషాయం అనేది మర్చిపోకండి మార్నింగ్ లేగానే చాలామంది సైజ్ చేస్తుంటారు మార్నింగ్ లేకనే గోరువెచ్చ నీళ్ళు తాగండి గోరువెచ్చ నీళ్ళకంటే కూడా బెటర్ కషాయం నేను ఇప్పుడు చెప్తున్నా గోరువెచ్చని నీళ్ళకంటే కూడా కషాయం ఒక కప్పు తాగలిగా ఉంటే మాత్రం దాన్ని మించింది లేదు ఏనేవమ్మా థ్యాంక్ యూ కషాయం కాగుతుంటే చూద్దాం అండి చూసారు కదా కషాయం ఎలా కాగిందో ఆకులు కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది ఎందాకడ పెట్టినప్పుడు ఏ కలర్ ఉందో ఇప్పుడు చూసారు కదా లైట్ ఆ బ్రౌన్ కలర్కి వచ్చేసింది ఇందాక పెట్టినప్పుడేమో వైట్ వాటర్లో వాటర్ వైట్గా ఉంటుంది కాబట్టి పసుపు వేసినప్పుడు ఒక ఎల్లో ఇష్గా ఉంది వాటర్ అంతా ఇప్పుడు మరగ్గా మరగ్గా చూస్తారు కదా కషాయం తయారైందో లాస్ట్లో సాల్ట్ కలుపుకోమని చెప్పాను కదమ్మా లాస్ట్లో మనకి ఎంతవరకు తాగలమో ఎంతవరకు సాల్ట్ వాడతారో వాడుకోండి సరిపోతుంది ఇది వడగట్టుకున్న తర్వాత చూసారు కదా కషాయం చక్కగా ఒక గ్రీన్ టీ ఎలా వస్తుంది కలరు గ్రీన్ టీ ఆ కలర్కి వచ్చేసింది చూసారు కదా ఇది ఓకేనండి ఇది వడగొట్టడం అయిపోయింది వడగట్టిన తర్వాత ఒక లెమన్ తీసుకోండి ఒక చిన్న సైజు లెమన్ పెద్ద సైజు అయితే ఒక హాఫ్ చాలు నాకు మీకు ఏమన్నా ఎక్కువ పులుపు తాగలిగితే మాత్రం ఒక నిమ్మకాయ పిండుకున్నా కూడా లేదమ్మా లెమన్ అనేది ఆల్వేస్ సూపర్ అది లెమన్ అనేది అండ్ షుడ్ కలుపుకోవాలి దీనికి కషాయానికి కొంచెం చల్లారినే ఉండే కొంచెం చల్లారిన తర్వాత లెమన్ కట్ చేసుకో కొంచెం ఇది చల్లారిన తర్వాత లెమన్ కలుపుకొని కప్పులో పోసుకొని తాగేటివి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కొంచెం ఏదైనా కొంచెం హార్డ్గా అనిపిస్తే ఎవరికైనా కొంచెం కారం కారంగా కానీ కొంచెం ఆకులు పసరు ఇంత ఏదైనా స్మెల్ లాంటిది వచ్చినా కూడా కొంచెం తాగడానికి ఇబ్బంది పడేవాళ్ళు తేనె కూడా కలుపుకోండి తేనె కూడా ఆల్వేస్ బెటరే చాలామంది చాలా చోట్ల చెప్తుంటారు తేనె అల్లం కలుపుకుని తింటే మంచిదని తేనెతో పాటు కొన్ని రకాలు మిక్స్ చేసుకుని తింటే మంచిదని అలాగే విధంగా తమలపాకు తేనె రకరకాలు ఆరోగ్య సూక్తుల్లో ఇది తేనె అనేది ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో కావాలన్నా కూడా తేనె కూడా కలుపుకోండి తాగలేకపోతే తేనె ఇంపార్టెన్స్ ఏం కాదు తాగలేకపోతే తేనె కలుపుకోండి ఓకే అండి చెప్పాను కదా ఇందాక కొంచెం చల్లారనేమని చల్లారింది అలాగ చెప్పేసి పూర్తిగా చల్లారినివ్వకండి గోరువెచ్చగా తాగాలి లైట్గా అంటే ఇందాకడైతే అయితే ఆడింది కాబట్టి ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి తగ్గించాము ఇప్పుడు కొంచెం హీట్ తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు లెమన్ పిండి వేద్దాం గోరువెచ్చగా నీట్గా ఉంది మరీ చల్లారిపోయినా కూడా తాగలేం కొంచెం వెచ్చగా కాఫీ అన్నంత వేడి కాదు అలాగని చెప్పేసి కూల్ డ్రింక్ లాగా కాదు మీడియంగా తాగండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అది నాకు తెలుసమ్మా నేను ఎప్పటి నుంచో తాగుతున్నా హార్డ్ అయితే ఉండదు చాలా బాగుంటుంది తాగే కొద్దీ ఇంకొక కప్పు తాగుదాం అనిపిస్తుంది ఎనివే నేను చెప్పిన విధంగా చెయ్యండి దేనికి భయపడకండి ఎప్పుడు ఆ దేవుడు మీకు తోడుంటాడు ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా మనం ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచి జరుగుద్ది మనకి ఎలాంటి డిసీజ్ దగ్గరికి రావు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే భయపడటం మొదలు పెడతాం మనల్ని చూస్తే చిన్నపిల్లలు మొదలెడతారు అయ్యో భయం 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 అని అసలు నథింగ్ ఈజే కరోనా ఇంకేమన్నా కరోనా లేదు ఏమి లేదమ్మా ఓ భ్రమ భయం అంతే తప్ప ఏమీ లేదు నథింగ్ హెల్దీ ఫుడ్ తీసుకోండి ఇలాగ కషాయం కాసు తాగండి ఎనీవే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్